ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేతల్లో ఇప్పుడు ఒక నైరాస్యం అలుముకుందా అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం ఏంటంటే దాదాపు మార్చి ఇరవయో తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉండిపోవడం ఇప్పుడు లో ఆయనతో పాటు లోకేష్ గారు కూడా అక్కడ ఉండిపోవడం ఇప్పుడు ఒకవేళ వచ్చినా సరే ఈ ఈ రెండు నెలల్లో జరిగిన పరిణామాలు ఒకసారి చూసుకుంటే రాజకీయంగా చూసుకుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వెలకి పడిపోయింది అనే భావన తెలుగు తమిళ్లలో చాలా స్పష్టంగా కనిపించడం అయితే అంటే ఈ కరోనా నేపథ్యంలో ప్రజలకు తీసుకోవాల్సిన కీలక నిర్ణయాల విషయంలో ఒక సరైన గైడెన్స్ ఇవ్వాల్సిన అధినేత ఎప్పుడైతే హైదరాబాద్లో చిక్కుకుపోయారో అధికార పక్షంలో ఉన్న నేతలు ఆయన వాళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పాల్గొనడం మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళు తిరిగేయడం కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక రకంగా వైసీపీని డామినేట్ చేయడంలో కానీ వైసీపీ తప్పులను ఎత్తి చూపే విషయంలో కానీ ప్రజలకు చేరువయ్యే విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ నేతలు యాక్టివ్గా లేకపోవడం ఈ రెండు నెలల్లో పూర్తిగా స్తబ్దత తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఇప్పుడు ఇదే ఒక నైరాస్యంలో ఒక నెట్టేసిందా అనేది ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద పండగ ఏదైనా ఉందా అంటే అది మహానాడు మహానాడుని ఎంతో అంటే తెలుగుదేశం పార్టీ ఎంతో సగర్వంగా నిర్వహించే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే మహానాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు మొత్తం ప్రతి తెలుగు కార్యకర్త కూడా ప్రతి వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు ఎప్పటి నుంచో ఆన్వాయితీగా వస్తుంది తెలుగుదేశం పార్టీకి పార్టీ ఓడిపోయిన టైంలో రెండు వేల తొమ్మిదిలోనే ఎంతో అంగరంగ వైభవంగా మహానాడుని నిర్వహించారు అయితే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది గత ఏడాది ఎప్పుడైతే చిత్తు చిత్తుగా ఓడిపోయిందో తెలుగుదేశం అందుకే మహానాడు అప్పుడు నిర్వహించలేదు అయితే ఇప్పుడైనా మహానాడు ఏర్పాటు చేస్తారా అంటే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే లేదు ఈ కరోనా నేపథ్యంలో ఎప్పుడైతే ఈ కరోనా కరాల నృత్యం చేస్తుందో ఇటువంటి సభలకు అనుమతి లేదు కాబట్టి మహానాడు లాంటి ఒకే భారీ అతి పెద్ద కార్యక్రమానికి అతి పెద్ద పండగ కూడా అనుమతి లేదు అయితే ఇప్పుడు కార్యక్రమాన్ని అయితే జూమ్ యాప్ ద్వారా నిర్వహించాలి అని చెప్పి పార్టీ అధినేత డిసిషన్ తీసుకోవడం జరిగింది కాకపోతే అసలు పార్టీ కార్యకర్తలను తమ వంతుగా ప్రజలకు సాయం చేయడమే తప్ప పార్టీ అధిష్టానం కానీ మిగిలిన నేతలు కానీ సొంత కేడర్ని పట్టించుకోలేదు అసలు పట్టించుకునే పరిస్థితిలో లేదు అనేది ఇప్పుడు ఒక నైరాశ్యంలో నెట్టేసింది తెలుగు తమ్ముళ్ళని క్షేత్రస్థాయిలో అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఈ ఇప్పుడు గనక మహానాడు నిర్వహించకపోతే పార్టీ కేడర్లో మరింత నైరాశ్యం పెట్టి అవకాశం ఉంటుంది నిస్పృహలు అలుముకుంటాయి అని చెప్పి చివరకు చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మహానాడు నిర్వహించేందుకు రెడీ అయ్యారు అయితే మహానాడిని కేవలం జూమ్ యాప్ ద్వారా టీడీపీ జూమ్ యాప్ ద్వారా మాత్రమే నిర్వహించబోతున్నారు దీనికోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి అయినా కానీ పార్టీ శ్రేణుల్లో ఎక్కడో స్థాయి నైరాస్యం కనిపిస్తుంది అనేది అంటే ఇలా చేయడం వల్ల ఇప్పటికే గతంలో లాస్ట్ ఇయర్ కూడా మహానర్ నిర్వహించకపోవడం అసలు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందా పార్టీని నమ్ముకొని మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న చాలామంది కేటర్లో ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే చంద్రబాబు గారు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు పార్టీని తీసుకొని ఉంటే గనుక రెండు నెలల పాటు వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండిపోరు వచ్చే అవకాశం ఉన్నా వచ్చే ఛాన్స్ ఉన్నా రావాలనుకుంటే రావచ్చు కానీ ఎందుకు రాలేదు పార్టీని ఇలా గాలికి వదిలేసి ఎందుకు హైదరాబాద్లో ఉండిపోయారు ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి డైలీ ఏదో ఒక ప్రచారం చేసినంత మాత్రాన అది పార్టీకి అంత కలిసి వచ్చే అంశం కాదు ప్రజల్లో ఉండి సొంత రాష్ట్రంలో ఉండి ప్రజల మధ్యలో తిరుగుతూ ఉండి ఉంటే ఆ ఊపు వేరేగా ఉండుండేది కనీసం ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన వంటి ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా రాలేని పరిస్థితి అంటే అనుమతుల పేరుతో కేంద్రం అనుమతి ఇవ్వాలని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని తాత్సారం చేశారే తప్ప ఒక వీవీఐపీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి రావాలనుకుంటే పెద్ద పనేం కాదు అయినా ఎందుకు రాలేకపోయారనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది పార్టీని లైట్ తీసుకుంటున్నారా లేదంటే చంద్రబాబు గారే వెనకడుగు వేస్తున్నారా ఈ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలా మందిలో ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇలాంటి నేపథ్యంలోనే మరికొందరు మాత్రం లోకేష్ చేతిలో పార్టీ వర్గాలు గనక అప్పగిస్తే లోకేష్ చేతికి తాము పార్టీలో ఉండాలా లేదా అనేది కూడా అనుమానమే అనేది కూడా సీనియర్లు చర్చించుకుంటున్న పరిస్థితి అంటే ఒకవేళ గత కొద్ది రోజులుగా ఈయన పార్టీని లైట్ తీసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒకవేళ లోకేష్ గారిన పార్టీ పగ్గాలు అప్పగించేస్తారా ఈ మహానాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతుంది అదే జరిగితే పార్టీ భవిష్యత్తు ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పగించడం సరైన నిర్ణయమా కాదనేది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి చూద్దాం ఓవరాల్గా తెలుగు తమ్ముళ్లలో నైరాశ్యం అయితే అలుముకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దానిని పోగొట్టడానికి తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతాయి అనేది ఇవే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి